సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్ బాలకృష్ణ అందిస్తారు. సీఎం రాక కోసం పాలమూరు ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా డిస్టిక్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసిన తర్వాత అట్లాగే జిల్లా పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేయనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ తర్వాత సభ జరగనుంది. ఈ సభ ప్రాంగణం ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు. దీనికి ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం ఈ స్టేజ్ వెనకాల బహిరంగ సంబంధించినటువంటి ఏర్పాట్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. దాని తర్వాత ఈ సభ ప్రాంగణంలో వీఐపీ గ్యాలరీ, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చే ముఖ్యమైన కార్యకర్తలు, అట్లాగే జిల్లా పార్టీ నాయకులంతా కూడా పాల్గొనడానికి సంబంధించినటువంటి ఈ చైరింగ్ సిస్టమ్ అంతా మనం చూస్తున్నాం. సో ఈ జిల్లా కేంద్రంలో జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత నేరుగా ఈ సాయంత్రం పూట జరిగేటువంటి 4 గంటలకు జరిగే ఈ సభలో సీఎం ఏం మాట్లాడతారన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. సో మయూరి పార్క్లో దాదాపు 800 రకాల పక్షులతోటి ఈ పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే జిల్లా హెడ్ క్వార్టర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. ముఖ్యంగా చూస్తే కలెక్టరేట్ బిల్డింగ్ని గవర్నమెంట్ హాస్పిటల్గా తీర్చిదిద్దబోతున్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఏర్పాటు కాబోతుంది. సో ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం వస్తున్న నేపథ్యంలో ఆ సీఎం రాక కోసం పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సీఎం ఏం వరాలు ఇవ్వబోతున్నారు, అట్లాగే సీఎం ఏం మాట్లాడతారు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద సీఎం ఏం మాట్లాడతారనే విషయం మీద ఆసక్తిగా పాలమూరు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. సో ఈ ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తిగా వస్తున్నాయి. చాలా రోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు కలెక్టరేట్ ఓపెన్ అవుతుందని చెప్పి ఆసక్తి అనైతే పాలమూరు కాన్స్టిట్యూన్సీ ప్రజల్లో క్లియర్గా కనిపిస్తుంది, జిల్లా ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. సో పాలమూరు మొత్తం కూడా, పాలమూరు టౌన్ అంతా కూడా గులాబ్మయంగా మారింది. ఇక్కడ చూసినా వెల్కమ్ బోర్డులు, హోర్డింగ్లే క్లియర్గా కనిపిస్తున్నాయి. వన్ టౌన్ ఏరియాని కూడా అందంగా తీర్చిదిద్దారు. ఇట్లా బస్టాండ్ వైపు కూడా కలెక్టరేట్ సైడు, అట్లాగే బస్టాండ్ ఇట్లా న్యూ టౌన్ సైడ్, అట్లాగే మొత్తం అంతా కూడా ఎటు చూసినా కూడా స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి. అట్లాగే గులాబీమయమైందని చెప్పవచ్చు. సో సీఎం రాక కోసం అయితే పాలమూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.